हाई फ्रेंड्स एसेट मंत्रा यूट्यूब चैनल की स्वागत मन जी वीडियो एक्की इंट दी मंच बिजनेस अनेक फ्रेंड्स अंत का चाल मंदिर चाल रकल व्यापार चूंटर मरी आ व्यापार इंका डेवलपाली अकेंटे ना बिजनेस ऐडिया पाटिस्ते डेफिनेट मंच मंच कमीशन अने जरूर अलगे चाल मंदिर व्यापार में स्वाइपिंग मशीन अने పెడతా ఉంటారు అంటే దాని మీద ఏంటంటే మీరు ఎవరి దగ్గరైనా సరే స్వైపింగ్ చేస్తే దాని మీద ఛార్జెస్ పడతాయి మీకు మళ్ళీ మంత్లీ రెంటల్ అనేది వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది ఇయర్లీ రెన్యువల్ ఛార్జెస్ అనేవి పే చేయాల్సి వస్తుంది కానీ ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించే స్వైపింగ్ మెషిన్ కనుక మీరు ఒక్కసారి తీసుకుంటే లైఫ్ టైం మీకు ఎలాంటి ఛార్జెస్ కూడా పే చేయకుండా బ్యాంకే మీకు డైరెక్ట్ గా కమిషన్ అనేది మీ అకౌంట్ లో క్రెడిట్ చేస్తుందన్నమాట మీరు చేసే ప్రతి స్వైపింగ్ మీద కూడా సో అలాంటి మంచి బిజినెస్ ఐడియాను చూసుకుందాం దాంతో పాటు ఎవరైనా సరే ఏటీఎం పెట్టాలి ఎక్కడైనా అని ఆలోచిస్తూ ఉంటారు లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు మరి ఆ లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ ఏరియా కనుక క్లిక్ అవ్వకపోతే మనం పెట్టినటువంటి ఆ లక్షలన్నీ కూడా వృధాగా పోయినట్టే మరి మనం చెప్పుకోబోయే బిజినెస్ లో అంత లక్షల్లో కూడా అక్కర్లేదు కేవలం 3000 రూపాయలతోనే మీరు మంచి ఏటీఎం బిజినెస్ అనేది వెంటనే స్టార్ట్ చేయొచ్చు అది కూడా మీరు అనుకున్నటువంటి లొకేషన్ లో స్టార్ట్ చేసుకోవచ్చు ఆ ఏటీఎం ఏంటో చూసేద్దామా చూడండి ఇది మైక్రో ఏటిఎం అన్నమాట మన డీజీ సేవాపే కంపెనీ మీకు అందిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ మైక్రో ఏటిఎం అనేది జస్ట్ జోబిలో పెట్టుకొని బిజినెస్ కూడా చేసుకోవచ్చు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ మైక్రో ఏటిఎం ని కూడా తీసుకెళ్లొచ్చు దీంట్లో ప్రత్యేకతలు ఏంటి అనుకుంటారా ఫస్ట్ ముందుగా చూసుకున్నట్లయితే ధర కేవలం 3000 రూపాయలు మాత్రమే ఇక రెండో బెనిఫిట్ ఏంటి అంటే మీకు ఎలాంటి మంత్లీ ఛార్జెస్ ఉండవు రెన్యువల్ ఛార్జెస్ ఉండవు ఇయర్లీ ఛార్జెస్ ఉండవు మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయొక్కర్ల కేవలం జీరో బ్యాలెన్స్ తో కూడా మీరు మెయింటైన్ చేసుకునే ఫెసిలిటీ అనేది ఈ మెషిన్ లో ఉంటుంది ఇంకా మూడో బెనిఫిట్ ఏంటంటే మీకు 1 ఇయర్ వరకు వారంటీ అనేది ఉంటుంది మీ డివైస్ కి ఎలాంటి సాఫ్ట్‌వేర్ ఇష్యూ వచ్చినా సరే కంప్లీట్ గా రీప్లేస్మెంట్ వారంటీ అనేది వస్తుందన్నమాట ఇక నాలుగో బెనిఫిట్ ఏంటి చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్ గా వైర్లెస్ టెక్నాలజీ అంటే బ్లూటూత్ తోనే మనకి ఆపరేట్ చేస్తుంది మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు మనం ఈ డివైస్ తోని క్యాష్ విత్డ్రా గాని ఫండ్ ట్రాన్స్ఫర్ గాని రీఛార్జెస్ గాని ఏదైనా సరే చేసేయొచ్చు అన్నమాట ఇక ఐదో బెనిఫిట్ ఏంటంటే వీటితో పాటు మినీ స్టేట్మెంట్ మినీ బ్యాంక్ సర్వీసులు కూడా మనం అందించొచ్చు అన్నమాట ఇక ఆరో బెనిఫిట్ ఏంటి అనుకుంటారా మీరు ఎంత తీసినా సరే మీకు కమిషన్ అనేది మీకు రావడమే జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే 3000 రూపాయలు పెట్టి ఈ మెషిన్ లో కనుక స్వైప్ చేసినట్లయితే మీకు 10 రూపాయల వరకు కమిషన్ అనేది ఆన్ ది స్పాట్ మీ అకౌంట్ లోకి రావడం జరుగుతుంది అలాగే ఇది కంప్లీట్ గా సెక్యూర్డ్ పేమెంట్స్ అండి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ తో అలాగే ఆర్బిఐ తో టై అప్ అయిన తర్వాత మీ పేమెంట్ కి ఫుల్లీ సెక్యూర్డ్ గా ఉంటుందన్నమాట ఇక మనం ఏటిఎం కార్డు ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి అంటే ఎవరైనా సరే మీ దగ్గరికి క్యాష్ విత్డ్రాలకు వచ్చినా లేకపోతే మీకు ఆల్రెడీ షాప్ ఉన్నప్పుడు ఆ కార్డు తో మీరు డబ్బులు విత్డ్రా చేయాలనుకున్న పెట్రోల్ బంకుల దగ్గర ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే ఈ మెషిన్ అనేది మీ మొబైల్ తో ఆపరేట్ చేసుకోవచ్చు జస్ట్ మీ ఏటిఎం కార్డు ఉంది కదా అది ఈ సైన్ న ఈ విధంగా ఇన్సర్ట్ చేయండి ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి కస్టమర్ యొక్క పిన్ అనేది ఎంటర్ చేయండి పిన్ ఎంటర్ చేయగానే ఈ అమౌంట్ అనేది వెంటనే కస్టమర్ అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయిపోయి మీ అకౌంట్ కు వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు 3000 కస్టమర్ కనుక విత్డ్రా చేసినట్లయితే ఈ విధంగా మీకు మీ అకౌంట్ లోకి 3010 రూపాయలు జమ అనేది ఆన్ ది స్పాట్ అవడం జరుగుతుంది అన్నమాట దాన్ని మీరు మీ బ్యాంక్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేకపోతే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే చేసుకోవచ్చు అలాగే మరొక బెనిఫిట్ ఏంటి ఈ మెషిన్ తో అంటే కనుక చూడండి చెప్తున్నా ఈ 3000 రూపాయల ఈ మెషిన్ తో పాటు మీరు అదనంగా ఇంకొక 500 రూపాయలు పే చేసినట్లయితే మీకు అనేక సర్వీసులు వస్తాయి అంటే పాన్ కార్డు ఎవరికైనా లేకపోతే పాన్ కార్డు చేయొచ్చు ఓటర్ ఐడి లేకపోతే ఓటర్ ఐడి కరెక్షన్ చేయొచ్చు అలాగే ఆధార్ కార్డులో చిన్న చిన్న కరెక్షన్స్ అనేవి చేయొచ్చు ఫుడ్ లైసెన్స్ అప్లై చేయొచ్చు పాస్పోర్ట్ అప్లై చేయొచ్చు ఇలాంటి మినీ కస్టమర్ సర్వీస్ పాయింట్ అనేది మీరు ఎక్కడుంటే అక్కడ మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట దీనికి మీకు ఆథరైజ్డ్ లైసెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది డీజీ సేవాపే కంపెనీ నుంచి మరి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి మనకి ఏమైనా సరే విద్యార్హతలు అవసరమా ఏమైనా సరే ఎడ్యుకేషన్ కావాలంటే మీకు ఎలాంటి ఎడ్యుకేషన్ కూడా అక్కర్ల జస్ట్ మొబైల్ అనేది ఎలా ఆపరేట్ చేయాలో వస్తే చాలండి లేడీస్ చేయొచ్చు జెంట్స్ చేయొచ్చు ఇక పార్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు చాలా మంది వాలంటీర్లు ఉన్నారు వాలంటీర్ల దగ్గర బయోమెట్రిక్లు కూడా చాలా వరకు ఉన్నాయి వాళ్ళు కూడా ఏంటంటే ఈ మెషిన్ లేకపోయినా సరే బయోమెట్రిక్ తో డబ్బులు తీసే ఫెసిలిటీ కూడా కేవలం 500 రూపాయలకే మీకు అందించడం జరుగుతుంది అన్నమాట నేను డిస్క్రిప్షన్ లో ఇంకా వివరాలు ఇచ్చాను మీరు పెట్టే ఆ 500కి ఎలాంటి ఫెసిలిటీస్ ఎలాంటి సర్వీసులు చేసుకోవచ్చు అని అవి కూడా మీరు చూడండి ఫ్రెండ్స్ మరి ఇలాంటి మినీ ఏటీఎం పెట్టడానికి మీకు ప్లేస్ ఏదైనా సరే కావాలంటే మీకు షాప్ ఉంటే వెల్ అండ్ గుడ్ లేకపోయినా సరే మీరు చేసుకోవచ్చు ఆథరైజ్డ్ లైసెన్స్ ఉంటుంది కాబట్టి అలాగే ఇక ఇన్కమ్ పరంగా చూసుకున్నట్లయితే మీకు కనుక మంచి ఫ్లోటింగ్ వచ్చినట్లయితే మీకు నెలకి ఎలా లేదన్నా సరే మినిమం 5000 నుంచి 10000 రూపాయల వరకు సంపాదించుకునే
అవకాశం అనేది వస్తుందన్నమాట. కేవలం మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, ఎలాంటి ఛార్జెస్ కూడా లేవు, 3000 రూపాయలు మెషిన్ కి పెడుతున్నారు, ఇంకొక 500 ఇంకా 32 సర్వీసులు చేసుకోవడానికి మీరు పే చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఇదేమైనా సరే పెద్ద ఇన్వెస్ట్మెంట్ అంటే అంతకన్నా కానే కాదు. దీని గురించి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కంప్లీట్ గా ట్రైనింగ్ అనేది మేమైతే మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఫ్రెండ్స్ లేట్ చేస్తున్నారు, వెంటనే కనుక మీకు ఏదైనా సరే షాప్ ఉన్నా సరే షాప్ పెట్టాలనుకున్నా సరే వెంటనే ఇలాంటి మినీ ఏటీఎం గురించి వెంటనే ఆర్డర్ చేయండి. ఆ ఆర్డర్ కి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్ కి వెంటనే కాల్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి నెంబర్ కన్నా సరే కాల్ చేయండి. వెంటనే మీకు మెషిన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక మంచి బిజినెస్ అనేది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్టార్ట్ చేయడానికి సిద్ధం అవ్వండి ఫ్రెండ్స్. మరి ఇందులో మనకి ఎలాంటి లాసెస్ ఏమైనా సరే వస్తాయా అని చాలా మంది కూడా ఆలోచిస్తూ ఉంటారు. చూడండి, దీంట్లో లాస్ అవ్వడానికి ఎలాంటి ఆస్కారం కూడా లేదన్నమాట. ఎందుకంటే మనం చేసే బిజినెస్ అంతా కూడా లైఫ్ టైం కాబట్టి కస్టమర్ వస్తానే ఉంటారు, వెళ్తానే ఉంటారు. సో మనం స్వైపింగ్ అనేది చేస్తానే ఉంటాము, కమిషన్ కూడా మనకి లైఫ్ టైం క్రెడిట్ అవుతూనే ఉంటుంది. దీంతో పాటు మీరు అడిషనల్ గా పాన్ కార్డు మీద కూడా సంపాదించవచ్చు మంచి ఆదాయం అనేది. అలాగే అడిషనల్ సర్వీసులు కూడా మీరు ఇస్తున్నారు కాబట్టి ఫుడ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ అని డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకపోతే ఇంకా రిమైనింగ్ ఎక్స్ట్రా సో వాటి మీద కూడా మీరు ఛార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎలాంటి లాస్ కూడా రాదు. కంప్లీట్ గా ఫుల్ ప్లెజ్డ్ బిజినెస్ కావాలి అంటే ఇంత తక్కువ పెట్టుబడిలో ఈ మినీ ఏటీఎం బిజినెస్ కనుక వెంటనే మీరు స్టార్ట్ చేసినట్లయితే మంచి ఆదాయం లైఫ్ అనేది కూడా సెటిల్మెంట్ అవుతుంది. ఒకసారి మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు మంచి మంచి బిజినెస్ ఐడియాస్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. మీ బిజినెస్ అనేది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుందన్నమాట. మనం చూసుకున్నట్లయితే చాలామంది ఫోటో స్టూడియో వాళ్ళు, జెరాక్స్ షాపు వాళ్ళు, కిరాణా షాపు, మెడికల్ షాపు, పెట్రోల్ బంక్ వాళ్ళు, బట్టల షాపు వాళ్ళు, ఇంకా ఇలాంటి అనేక వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. వెంటనే మీరు కనుక ఈ మినీ ఏటీఎం తీసుకుంటే ప్రతి స్వైపింగ్ మీద కూడా కమిషన్ అనేది మీ అకౌంట్లోనే జమ చేయడం జరుగుతుంది. మీరు వేరే వాళ్ళు ఎవరికి కూడా ఛార్జెస్ అనేవి పే చేయనవసరం లేదు. మరి ఈ బిజినెస్ కనుక మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది మాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ అన్ని కూడా చేయడానికి సహాయపడిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. మరి ఇలాంటి మరొక మంచి బిజినెస్ ఐడియాతో మీరు చేస్తున్నటువంటి వ్యాపారం అనేది మంచిగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎసెట్ మంత్ర.